హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పూనమ్ కావ్య గారు మనకు తెలుసు, తెలుగు యాక్ట్రెస్. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని రకాల ట్వీట్లు, ఇన్స్టాలో స్టోరీస్ పెట్టడం చూస్తున్నాం. అయితే వీటిని ఇవన్నీ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని టార్గెట్ చేస్తున్నట్టుగా ఉన్నాయని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అసలు ఎందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పైన ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు? అయితే రీసెంట్ గా మళ్ళీ ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టింది, అందులో కూడా గురుజీ అని సంబోధిస్తూ, అసలు ఎవరి గురుజీ, నిజంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారేనా, అసలు ఆమె ఏం పోస్ట్ పెట్టింది, దాది త్రివిక్రమ్ గారికి ఏ విధంగా సంబంధం ఉంది? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, రీసెంట్ గా ఇన్స్టాలో పూనమ్ కౌర్ గారు ఒక పోస్ట్ పెట్టారు, ఆ పోస్ట్ కాస్త త్రివిక్రమ్ గారిని విమర్శించినట్టు ఉంది అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు సార్. అంటే గురూజీ అని సంబోధిస్తున్నారు, అయితే మనం టాలీవుడ్ లో గురూజీ అని చెప్పేసి త్రివిక్రమ్ గారిని అంటూ ఉంటారు. అంతకు ముందు కూడా కొన్ని ట్వీట్లు చేసింది, డైరెక్ట్ గా త్రివిక్రమ్ గారిని టార్గెట్ చేస్తూ. అసలు ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఆమె ఏం పోస్ట్ పెట్టింది, ఆ పోస్ట్ కు త్రివిక్రమ్ గారికి ఏమైనా సంబంధం ఉందంటారా సార్? అది పూర్తి స్థాయిలో నాకు అర్థం కాలేదు, కానీ బట్ టార్గెట్ మాత్రం త్రివిక్రమ్ గారు అన్నట్టుగా అర్థమైంది. అంటే ఆవిడ జనరల్ గా ఇట్లాంటి సోషల్ ఎలిమెంట్స్ సంబంధించి కానీ, ఎక్కడైనా నిర్భయ లాంటి ఘటన జరిగినప్పుడు, ఎవరికైనా అమ్మాయిలకి ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆమె ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతుంది, ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శించడం అన్ని కూడా చేస్తుంది. బట్ ఆమె ప్రాపర్ ఎక్కడో తెలియదు, కానీ తెలుగు కూడా చాలా బాగా మాట్లాడుతుంది ఆమె. అయితే మొన్నటి కూడా వైసీపీ ప్రభుత్వం గురించి కూడా ఒక రెస్పాండ్ అయింది, అంటే ఎన్నికల ముందు. ఎలన్ మస్క్ అనే వ్యక్తి ఏపీకి విజిట్ చేయడానికి వస్తున్నారు, ఇక్కడ ఏవో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు అనే విశేషంలో, మరి ఈయనకు కూడా నాలుగు పెళ్లిళ్ళు అయ్యేవి మీ వైసీపీ ప్రభుత్వంకి వీళ్ళకి ఓకేనా అన్నట్టుగా ఒక ట్వీట్ చేసింది. ఎందుకు నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నారు పవన్ కళ్యాణ్, నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పి 10 సార్లు మాట్లాడే వైసీపీ ప్రభుత్వానికి, మరి అప్పటి వైసీపీ ప్రభుత్వానికి ఇట్లా, మరి నాలుగు పెళ్లి చేసుకున్న ఎలన్ మస్క్ మీకు నొప్పుతాడా, పెట్టుబడులు పెట్టడానికి పర్వాలేదా అన్నట్టుగా ఒక సెంటెన్స్ లో చాలా డెప్త్ వచ్చేలా పెట్టింది ఆవిడ. చాలా బాగా ఉంటుంది అది. ఇప్పుడు గురూజీ గురూజీ అంటూ ఏదో, అంటే మీరు ఒక్కొక్క అమ్మాయిని భారీగా చేస్తుంటారు, ఆ భారీగా చేసినప్పుడు భార్య భర్త చేసే చేష్టలకు దేనికి సమాధానం ఇవ్వకూడదు, భర్త ఏం చేసినా పడుతూ ఉండాలి, భర్తే సర్వస్వం, భర్త పాదాల దగ్గర ఇంత చోటు దొరికితే చాలు అన్నట్టుగా మీరు చేసేస్తారు, మీ రచనలు మీ స్క్రిప్టుల ద్వారా ఎదుటి వాళ్ళు బ్రెయిన్ ట్యూన్ చేస్తారు అన్నట్టుగా ఉంది. మరి అది ఈమె స్వీయ అనుభవంతో రాసిందా, అంటే ఈమె గతంలో ఎవరికైనా అట్లా లొంగిపోవాల్సి వచ్చిందా, లేదా ఇంకెవరైనా కొత్తగా బలిపశువు చేశారు అటువంటి వ్యక్తి గురించి ఆ సూపర్ స్టారో లేకపోతే ఆ నటుడో ఆ హీరో దగ్గర ఇలా పెట్టబడింది అనే ఆవేదనో తెలియట్లేదు. కానీ గురూజీ అని మెన్షన్ చేసింది మాత్రం త్రివిక్రమ్ గారు అనే విషయం అర్థం. ఎందుకంటే రీసెంట్ గా చాలా సినిమాల్లో కూడా గురూజీ ఒక కొటేషన్ చెప్పారా అని చెప్పి చెప్తున్నారు, సినిమాలో కూడా డైలాగ్ పెడుతున్నారు గురూజీ అని. రీజన్ మ్యాడ్ అనే సినిమా ఇమేజిన్ వచ్చింది, సూపర్ హిట్ అయింది గుర్తుంది, అందులో కూడా ఆ లడ్డు అనే క్యారెక్టర్ అరే గురూజీ కొటేషన్ చెప్పారా వెళ్ళి మాట్లాడారు అంటుంటాడు. అంటే అక్కడ అందరికి కూడా ఒక త్రివిక్రమ్ అంటే గురూజీ అని, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా గురూజీ స్పీచ్ అన్నట్టు కూడా థంబ్ నైల్స్ వస్తున్నాయి. సో త్రివిక్రమ్ గారిని ఎందుకు టార్గెట్ చేశారు అనేది తెలియదు. బట్ ఈవిడ కూడా గతంలో చాలా మంది ఒక పెద్ద నటుడితో ఎఫ్ఐఆర్ నడిచిందని, ఆ పెద్ద నటుడికి ఏదో ఇట్లాగే బాయ్ఫ్రెండ్ హస్బెండ్ రిలేషన్ లా కొన్నాళ్ళు ఈవిడ ఉందని, తర్వాత ఏదో చెడిది బయటకు వచ్చిందని కూడా ఇవన్నీ వార్తలు ఉన్నాయి. మరి ఇంట్లో వాస్తవం ఎంత ఉందో నాకు తెలియదు. సో అప్పుడు కూడా ఈ గురూజీ వల్లే పరిచయమా, లేదా ఈ గురూజీ వల్లే ఆమె ఆ ఊబిలోకి దిగాల్సి వచ్చిందా అనేది ఎవరికి తెలియదు. కాకపోతే ఇండస్ట్రీ పరంగా ఆలోచించుకుంటే చాలా మంది బాలీవుడ్ వాళ్ళు అయితే చాలా ఓపెన్ గా చెప్తుంటారు క్యాస్టింగ్ హౌస్ కోసం, టాలీవుడ్ లో కొద్ది మంది ఓపెన్ అవుతున్నారు, కొంతమంది అవన్నీ పట్టించుకోకూడదు దానికి దీనికి సంబంధం ఏమైంది, ఎవరు అవసరం, అంటే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే నువ్వు దానికి కూడా లొంగింది నీ అవసరం కోసమే కదా, లేదా దానికి మీరు ఒబే అయ్యింది, ఆ క్యాస్టింగ్ హౌస్ సంబంధించి ఒబే అయ్యింది, మీకు ఒక హైప్ వస్తుందనో లేదా మీకు ఒక బ్రేక్ వస్తుందనో, మీ ఫస్ట్ డీబట్ మూవీ సూపర్ హిట్ అవుతుందనో, రకరకాల కారణాల చేత మీరు కూడా ఇది అవుతారు కదా. ఇదొక మీరు నిజంగా డబ్బు సంపాదించాలి, నేమ్ ఫేమ్ సంపాదించాలంటే ఇదొకటే మార్గం కాదు, వేరే వేరే మార్గాలు కూడా ఉన్నాయి కదా. బట్ మీరు ఎంచుకున్నారు కూడా మీదే తప్పు అనే ధోరణిలో చాలా మంది ఈరోజు పెద్ద పెద్ద టాలీవుడ్ కానీ కోలీవుడ్ కానీ ఎక్కడెక్కడ బాలీవుడ్ లో కానీ పెద్ద పెద్ద హీరోయిన్లుగా స్థిరపడిన వాళ్ళకు కూడా
వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ లో ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళే. ఎందుకంటే చాలా మంది ఫేమస్ హీరోయిన్లు కూడా ఏం చెప్పారు, నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒక దర్శక నిర్మాత నన్ను వస్తావా అని అడిగాడు అని కూడా చాలా మంది హీరోయిన్స్ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ ఆ దర్శక నిర్మాత లేకపోతే దర్శకుడు ఎవరు అనేది ఎక్కడ నోరు విప్పలేదు. అంటే చాలా ఏళ్ళైపు ఇప్పుడు ఎందుకు ఎవరి లైఫ్ లో వాళ్ళు బతుకుతున్నా కదా, ఇప్పుడు ఎందుకు మరలా ఆ విషయాన్ని బయట పెట్టుకోవడం, పెండ చేసుకోవడం అనే ఉద్దేశంలో మాట్లాడరు. బట్ ఈవిడికి గురూజీ వల్ల అన్యాయం జరిగిందా లేదా గురూజీ పరిచయం చేసిన వ్యక్తి వల్ల ఈవిడ అన్యాయం గావించబడిందా అనేది క్లారిటీ లేదు. బట్ ఇప్పుడు ఈవిడ తెలుగు తెరకి దూరమై కూడా చాలా ఏళ్ళయింది. ఇప్పుడు మరి ఆఫర్స్ రావట్లేదా లేదా వచ్చినా ఈవిడ యాక్ట్ చేయట్లేదా అనేది తెలియదు. ఎందుకంటే గోపీచంద్ సినిమాలో చెల్లెలుగా కూడా చేశారు, ఫస్ట్ ఎస్సీ కృష్ణారెడ్డి సినిమాలో హీరోయిన్ గా ఇంట్రొడ్యూస్ అయ్యారు ఆవిడ. ఆ తర్వాత కొన్ని రెండు మూడు సినిమాలు హీరోయిన్ గా చేశారు. కొన్ని దగ్గర చెల్లెలి పాత్రలు, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు లాంటివి కొంచెం కొన్ని ఫెమిలియర్ గా చేశారు. తర్వాత ఎక్కువ చేయలేదు మరి. బట్ ఆమె ఏ ఉద్దేశంతో అంటున్నదని మాత్రం నాకు అర్థం అవ్వలేదు. బట్ ఎవరో ఒక అమ్మాయి అయితే మాత్రం బేబీ గురూజీ వారి కొటేషన్స్ వల్ల లేదు గురూజీ గారు పరిచయం చేయడం వల్లే అలాగ లోబడి లొంగిపోయి బతకాల్సి వస్తుంది, ఒక భారీగా హౌస్ వైఫ్ గా ఇంటికే పరిమితం అయిపోయేలా ఉండిపోతుంది అనే ఆవేదన అయితే ఆ ట్వీట్ లో నాకు కనబడుతుంది. బట్ మరి అసలు ఆ వ్యక్తి ఎవరు అనేది నాకు అర్థం కాలేదు. అసలు ఎందుకు ఓన్లీ త్రివిక్రమ్ గారిని ఇంత టార్గెట్ చేస్తూ వస్తుంది అని చెప్పేసి కూడా కామెంట్స్ వస్తున్నాయి. అంటే త్రివిక్రమ్ గారి పేరు డైరెక్ట్ గా మెన్షన్ చేయకపోయినా ఆయన్నే అంటుంది, ఆయన్నే టార్గెట్ చేస్తుంది ఎందుకు అన్న క్వశ్చన్ మార్క్ అయితే పడుతుంది సార్. అవును అవును. అంటే ఒకటండి, ఒకటి బాగా నేము ఫేము ఉన్న వాళ్ళకి ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో దానికి రెట్టింపు సంఖ్యలో విమర్శకులు కూడా ఉంటారు. ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఉన్న దర్శకుల్లో త్రివిక్రమ్ గారికి మంచి పేరుంది. అంత త్రివిక్రమ్ గారికి కూడా అతని మీద బుర్రజల్లే వ్యక్తులు కూడా రీసెంట్ గా గోగినే బాబు గారు త్రివిక్రమ్ గారికి సందర్భంలో ప్రస్తావించి ఏదో కామెంట్ చేశారు. ఏంటి అదే హనుమంతు విషయం ప్రణీత్ హనుమంతు విషయంలో మాట్లాడుతూ ఇంత పాండిత్యము సాహిత్యము ఇంత మేధావి లాంటి మంచి పేరు తెచ్చుకున్న గురూజీ లాంటి పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ కూడా గుంటూరు కారంలో ఎక్కడో ఒక వల్గర్ గా ఒక ఏదో డైలాగ్ రాశారంట, గుడ్డు నువ్వు పెట్టావా కోడి పెట్టిందా అని ఏదో సంథింగ్ మరి దాంట్లో ఏదో డబుల్ మీనింగ్ వచ్చేలాగా. సో మరి అంత విద్వత్తు ఉన్న వ్యక్తి నువ్వే అలాగ రాస్తే ఒక సామాన్య యూట్యూబరు, పైగా వాళ్ళ ఫాదర్ ఒక ఐఏఎస్ ఆఫీసరు, బై బర్త్ గోల్డెన్ స్పూన్ తో పెట్టిన వాడికి ఇన్ ద సెన్స్ ఆ ప్రణీతి గారికి, ఆ ప్రణీతి హనుమంతు వ్యక్తికి విచక్షణ తారతమ్యాలు తప్పు ఉప్పు అని ఎలా తెలుస్తుంది? అవును, ఎంత విద్వత్తున్న నువ్వే ఇలా డబుల్ మీనింగ్ రాస్తే అలా రాయడం ఎంతవరకు కరెక్ట్? నేను అందుకే ఆ గుంటూరు కారం సినిమా ఆ డైలాగ్ తర్వాత ఇంకా సినిమా చూడడం మానేశాను అన్నట్టుగా రీసెంట్ గా గోగినేని బాబు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదేంట్రా త్రివిక్రమ్ గారికి ఇప్పుడు అందరూ పొగడమే గానీ ఇట్లా విమర్శలేరు కదా చెప్పలేం. ఎవడి టైం ఎన్నాళ్ళు ఎప్పుడు నడుస్తుందో తెలియదు. ఇప్పుడు మరి ఆయన అన్నాడు, ఇప్పుడు ఈవిడ పూనం కౌర్ అంటున్నారు గురూజీ అని. మరి ఏదైనా ఒకవేళ ఆయన నిజంగా తప్పు చేస్తే, ఆయన నిజంగా బయటికి ఎలాగా నటిస్తూ లోపల ఎట్లాంటివన్నీ భావం ఉంటే అది ఎన్నాళ్ళు దాగదు. లేదు అతను మంచివాడుగా ఉండి వీళ్ళు బురదజల్లే ప్రయత్నం చేశారు, ఆయన పేరు వాడుకుంటే వీళ్ళకి అయిపోతుంది అనుకున్న అయితే ఆయన ఎవడేం చేయలేడు. ఆయన వెనక ఆయన వైపు న్యాయం ఉంది కాబట్టి ఎవరేం మాట్లాడలేరు. ఓకే. బట్ ఈవిడ అతను ఎందుకు టార్గెట్ చేస్తుంది అనేది గతంలో కూడా కొన్ని కొన్ని పుకార్లు అయితే ఉన్నాయి. అవి ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. ఏదో అదే చెప్తున్నాను కదా, ఒక సూపర్ స్టార్ ఒక మంచి హీరోకి ఈయనే పరిచయం చేశాడు దగ్గర చేశాడు అన్నట్టు కూడా ఫిల్మ్ నగర్ వర్గాలు ఇన్ఫర్మేషన్ అటు మాట్లాడుకుంటుంటారు. మనం కళ్ళతో చూడండి మాట్లాడక చెప్పలేం, అది ఎంతవరకు వాస్తవం తెలియదు. చూద్దాం మరి ఇంకా ఆవిడ నెక్స్ట్ పోస్ట్ లో ఏవైనా ఓపెన్ అయితే